హే బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బకల్ అవ్విత్ ఆశ్రమ్. సో ఈరోజు యాక్చువల్లీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మేము ఒక ట్రిప్ చాలా డేస్ ముందు ప్లాన్ చేసాము అండ్ ఫైనలీ ఈరోజు మిడ్ నైట్ మా ఫ్లైట్ ఉంది అండ్ మేము లదాఖ్ వెళ్తున్నాము. సో ఇది నా ఫస్ట్ టైం నేను వెళ్ళడం లదాఖ్, బట్ మా హస్బెండ్ ఆల్రెడీ వెళ్ళారు 2-3 times. ఓకే, సో ఆయనకి కొంచెం ఐడియా ఉంది అక్కడికి వెళ్ళినప్పుడు ఏమేమి క్యారీ చేయాలి, ఏమేమి క్యారీ చేయకూడదు. నేను చిన్న బ్లాగ్ ఈరోజు చిన్న బ్లాగ్లో నేను ఏమేమి క్యారీ చేస్తున్నామో మేము చూపిద్దాం అనుకుంటున్నాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసి మేము మా హెల్మెట్ మేమే క్యారీ చేసుకుంటున్నాము. ఇద్దరికి 2 helmets క్యారీ చేసుకుంటున్నాము. అక్కడ యాక్చువల్లీ మేము ఒక 2 weeks ట్రిప్కి వెళ్తున్నాము అండ్ దట్ టు బైక్ ట్రిప్. ఇక్కడ నుంచి మేము లే డైరెక్ట్ ఫ్లైట్లో వెళ్తాము అండ్ అక్కడ నుంచి మా జర్నీ 15th స్టార్ట్ అవుతుంది. మాకు బైక్స్ వాళ్ళు ఇస్తారు అండ్ 2 weeks మొత్తం బైక్ జర్నీ ఉంటుంది. సో ఫర్ సేఫర్ అండ్ మేమే హెల్మెట్ క్యారీ చేసుకుంటున్నాము. వాళ్ళు ఇక్కడ అక్కడ ఇస్తారు, బట్ ఒకవేళ హెల్మెట్ అక్కడ బాగాలేకపోతే వేరే ఆప్షన్ ఉండదు. సో ఓకే, హెల్మెట్ అండ్ అక్కడ ఒకవేళ మీకు కావాలంటే మీరు రెంట్కి కూడా తీసుకోవచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి రైడింగ్ జాకెట్. ఇద్దరి కోసం మేము రైడింగ్ జాకెట్స్ కూడా క్యారీ చేసుకుంటున్నాము. అగైన్ ఇది కూడా మీకు అక్కడ రెంట్కి దొరికిపోతుంది, బట్ మా దగ్గర అవైలబుల్ ఉంది కాబట్టి మేము రైడింగ్ జాకెట్స్ కూడా ఇద్దరి కోసం సేమ్ క్యారీ చేసుకుంటున్నాము. అండ్ రైడింగ్ చేసినప్పుడు అక్కడ రోడ్స్ చాలా దారుణంగా ఉంటాయి, కొన్ని దగ్గర రోడ్స్ అసలు ఉండదు. సో రైడింగ్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలి. ఒకవేళ పడిపోయినా అక్కడెక్కడ పడిపోయినా కూడా ప్రాబ్లం కాకూడదు అంటే కొంచెం సేఫ్టీ అంటే వేసుకోవాలి, సేఫ్ ఉంటుంది ఉంటుంది ఇవన్నీ. ఓకే, సో రైడింగ్ జాకెట్స్ తర్వాత రైడింగ్ గ్లవ్స్. ఇది ఆయనవి ఇంకా నావి. ఇది నేను చాలాసార్లు వేసుకొని వెళ్ళాను రైడింగ్స్కి, చాలా బాగుంటుంది. అండ్ ఒకవేళ ఎక్కడన్నా పడిపోయినా ఏమైనా దెబ్బ తగిలినా అంటే కొంచెం సేఫ్ ఉంటుంది, మన చేయికి ఏం తగలకుండా కొంచెం బాగుంటుంది ఇది. అండ్ షూస్ తీసుకుంటున్నాము. సో ఇది డైలీ రైడ్కి పనికి వస్తుంది అండ్ బయటకి ఎక్కడికైనా వెళ్ళాలంటే, ఇప్పుడు అక్కడ చాలా వర్షం ఉంది సో బయటికి వెళ్ళాలంటే షూస్. ఇంకా 2 sets slippers కూడా తీసుకున్నాము. నార్మల్ స్లిప్పర్స్ తీసుకున్నాము 2 sets ఇద్దరు కోసం అని చెప్పేసి. అక్కడ నైట్ యూస్కి పనికి వస్తుంది. అండ్ అది కాకుండా 2 sets గంబూట్స్ కూడా తీసుకున్నాము. సో అగైన్ గంబూట్స్ తీసుకున్నాము. అగైన్ ఇది కూడా అక్కడ రెంట్కి దొరికిపోతుంది, బట్ మా దగ్గర అవైలబుల్ ఉంది సో అందుకే మేమే క్యారీ చేసుకుంటున్నాము. ఎందుకంటే ఇది ఇప్పుడు రైడింగ్కి బాగుంటుంది అండ్ అక్కడ ఏంటంటే వాటర్ క్రాసింగ్స్ ఉంటాయంట, నేను కొన్ని వీడియోస్లో చూసాను అండ్ ఆయన ఆల్రెడీ వెళ్ళారు కదా సో చెప్పారు. అండ్ ఈ వర్షంకి ఆ వాటర్ క్రాసింగ్కి నార్మల్ షూస్ అయితే తడిచిపోతుంది. సో గంబూట్స్ బెస్ట్ ఉంటుంది అక్కడ. అండ్ నెక్స్ట్ మస్ట్ అండ్ షుడ్ రెయిన్ కోట్. సో ఇద్దరి కోసం అగైన్ ఆయన కోసం ఒక రెయిన్ కోట్ అండ్ నా కోసం ఒకటి తీసుకున్నాము. ఇప్పుడు అక్కడ వెదర్ చాలా వర్షం పడుతుందంట అండ్ ఇక అయితే చాలా మస్ట్ అండ్ షూట్ ఇప్పుడు. అండ్ క్లాత్స్ వచ్చేసి ఎక్కువ తీసుకోలేదు యాక్చువల్లీ రైడింగ్ కోసం అని చెప్పి. ఇవన్నీ సైడ్కి ఏవైతే కనిపిస్తుందో ఇవన్నీ క్లాత్స్. దీంట్లో థర్మల్ అండ్ స్వెటర్స్, థర్మల్ అండ్ క్యాప్ నెక్ కోసం అని చెప్పేసి, ఇంకా గ్లవ్స్, ఉలెన్ గ్లవ్స్ ఇవన్నీ వీటిలో ఉన్నాయి. మేము కవర్లో ప్యాక్ చేసి పెట్టేసుకున్నాము అక్కడికి వెళ్ళాక ట్రావెల్ చిల్లింగ్ చేసినప్పుడు తడవకూడదు అని చెప్పేసి. అండ్ ఇవి ట్రాలీలో పెట్టేస్తాము సో చాలా సేఫ్గా ఉంటుంది. అండ్ థర్మల్ ఇది అయిపోయింది. యాక్చువల్లీ అక్కడ కొంచెం మార్నింగ్ టైం కొంచెం ఎండగా ఉంది, 30-35 degrees దాకా లేలో వెళ్తుంది. బట్ లే నుంచి మేము ఎప్పుడైతే స్టార్ట్ అవుతామో, మేము యాక్చువల్లీ జంస్కార్కి వెళ్తున్నాము. సో ఇన్ బిట్వీన్ లే టు జంస్కార్ కొన్ని దగ్గర ప్లేసెస్లో ఏంటంటే చాలా చలిగా ఉంటుంది. సో అక్కడ థర్మల్స్ చాలా యూస్ఫుల్ అవుతున్నాయి. నైట్ టైం మోస్ట్లీ నైట్ టైం టెంపరేచర్ చాలా డిక్రీజ్ అవుతుంది. సో ఆ టైంలో థర్మల్స్ చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ క్యాప్స్ గట్రా కూడా యూస్ఫుల్ అవుతుంది. సో అది తీసుకున్నాము.
డ్రెస్సెస్ వచ్చేసి ఎక్కువ తీసుకోలేదు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ డే మొత్తం రైడింగ్ జాకెట్స్ తోనే సరిపోతుంది. సో నార్మల్ గా డ్రెస్సెస్ తీసుకుంటే సరిపోతుంది. సో నేను నార్మల్ డ్రెస్సెస్ అయితే ఒక 2-3 తీసుకున్నాను, బట్ రైడింగ్ ప్యాంట్స్ ఒక 3 అండ్ నైట్ డ్రెస్సెస్ ఒక 3-4 అలా తీసుకున్నాను, అండ్ టీషర్ట్స్ గట్రా తీసుకున్నాను. అయినవి నన్ను కలిపి ఇవన్నీ లో ప్యాక్ చేసుకున్నాము. అండ్ సాక్సెస్ తీసుకున్నాము, ఒక నేను ఒక 6-7 సాక్స్ పేర్స్ తీసుకున్నాను, నేను ఆయన కూడా ఒక 6-7 పేర్స్ తీసుకున్నారు. సాక్సెస్ మస్ట్ అండ్ షుడ్ కావాలి అక్కడికి వెళ్ళిన. సో ఇవన్నీ వచ్చేసి మా క్లాత్స్ అండ్ వింటర్ వేర్. అండ్ అది కాకుండా ఎక్స్ట్రా యాక్చువల్లీ ఇవి మేము పట్టుకున్నాము ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళినప్పుడు, ఇవి ఎక్స్ట్రా తీసుకున్నాము. ఇది బయటనే పెడతాము, ఇది ప్యాకింగ్ లగేజ్లో పెట్టాము, ఎందుకంటే ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా అంతా తెలీదు. బట్ ఢిల్లీ టు లే ఎప్పుడైతే వెళ్తామో అక్కడ లేహ్లో దిగాక మా ఫ్లైట్ ఓన్లీ ఐ మీన్ మార్నింగ్ 7 ల్యాండ్ అవుతుంది. సో ఆ టైంలో చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఇవి ఎక్స్ట్రా క్యారీ చేసుకుంటున్నాము అక్కడ దిగాక వేసుకోవడానికి. ఓకే, సో క్లాత్స్ అవన్నీ చూపించేసాను నేను మీకు, ఏం క్లాత్ తీసుకుంటున్నాము, వింటర్ వేర్స్ తీసుకుంటున్నాము. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మేకప్, దీంట్లో టూ సన్స్క్రీన్ తీసుకున్నాము, సీజర్ అండ్ వెట్ వైప్స్ అండ్ కొన్ని లైక్ మాయిశ్చరైజర్ ఫేస్ వాషెస్ కొన్ని తీసుకున్నాను. డైలీ వేర్ సామాన్లు ఏవైతే ఉన్నాయో, డైలీ యూస్ సామాన్లు ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్నాను. దీంట్లో చిన్ని పౌచే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్ కోసం ఈ పౌచ్ తీసుకున్నాము, ఇది చాలా మస్ట్ అండ్ షుడ్. సో ఫస్ట్ టైం ఎవరైతే లదాక్ వెళ్తున్నారో ఇలాంటి పౌచ్ ఒకటి లైక్ క్యారీ చేసుకోవాలి. అండ్ దీంట్లో మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సిన మెడిసిన్స్ కొన్ని వచ్చేసి లైక్ డోలో అండ్ ఈనో అండ్ డైమాక్స్ ఒకటి అండ్ ఈ పెయిన్ రిలీఫ్ స్ప్రే అండ్ ఒడోమస్ కూడా తీసుకున్నాము, మేబీ యూస్ పడొచ్చేమో అని. అండ్ గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎనర్జైజర్. సో మేము ఒక 5-6 ప్యాక్స్ తీసుకున్నాము, ఎందుకంటే అక్కడ చాలా తొందరగా డీహైడ్రేట్ అయిపోతాము. సో అండ్ హెడేక్ కోసం అని చెప్పేసి రోల్ ఆన్ అండ్ ఈ బ్యాండ్ తీసుకున్నాము. సో ఇది వచ్చేసి నా మెడికల్ పౌచ్. అండ్ నెక్స్ట్ మేము కొన్ని ప్రోటీన్ బార్స్ తీసుకొని వెళ్తున్నాము. సో డికాథ్లాన్కి షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇవి కనిపించాయి ప్రోటీన్ బార్స్. అక్కడ ట్రావెల్ చేసినప్పుడు ప్రోటీన్ బార్స్ చాలా యూస్ఫుల్ ఇవి యాక్చువల్లీ. సో ఒక 5 ప్రోటీన్ బార్స్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 5 పౌచెస్ బాడీ వార్మర్స్ తీసుకున్నాము. సో ఇవి చాలా యూస్ఫుల్ అగైన్. అక్కడ నైట్ టైం వెదర్ చాలా చల్లగా ఉంటుంది. సో ఇది పౌచ్ ఓపెన్ చేసి కొంచెం రబ్ చేస్తే ఏంటంటే చాలా వేడిగా ఉంటుంది. అండ్ ఇవి లైక్ ఇలా చేతిలో పట్టుకున్న సాక్స్ షూస్ లోపల వేసుకొని అలా పడుకోవచ్చు, మతలబ్ బాడీ మొత్తం చాలా హీట్గా వేడిగా చాలా వెచ్చగా బాగుంటుంది ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి హైజీన్ బాక్స్, దీంట్లో లైక్ షాంపూ అండ్ పేస్ట్ టూత్ బ్రష్ ఇవన్నీ తీసుకున్నాము, చిన్న సోప్స్ ఇవన్నీ దీంట్లో పెట్టుకున్నాము హైజీన్ బాక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నా ఫేవరెట్ గోప్రో బాక్స్. సో దీంట్లో గోప్రో ఉంది అండ్ ఎక్స్ట్రా బ్యాటరీస్ అండ్ హెల్మెట్కి పెట్టుకోవడానికి అన్నీ లైక్ సెట్టింగ్స్ ఉన్నాయి. సో అన్నీ దీంట్లోనే ఉన్నాయి. అండ్ అక్కడ వర్షంలో గోప్రోలో వీడియోస్ అంటే బాగా వస్తుంది. సో గోప్రోకి అది చేస్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక సెల్ఫీ స్టిక్ తీసుకొని వెళ్తున్నాము, గ్రూప్తో వెళ్తున్నాము యాక్చువల్లీ, ఒక 25 మెంబర్స్ ఉండొచ్చు ఆ గ్రూప్లో. సో సెల్ఫీ స్టిక్ చాలా యూస్ఫుల్ అవుతుంది. అక్కడ ఛార్జింగ్ వైర్స్ ఇవన్నీ దీంట్లో పెట్టొచ్చు, ఇంకా పెట్టలేదు దీంట్లో, ఫోన్స్ అన్నీ ఛార్జింగ్లో పెట్టాము. సో దీంట్లో పవర్ బ్యాంక్స్ ఛార్జింగ్ వైర్స్ అండ్ ఇయర్ ఫోన్స్ ఇయర్ పాడ్స్ అన్నీ వచ్చేస్తాయి దీంట్లో, ఇది చాలా ఇంపార్టెంట్ అగైన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సన్ గ్లాసెస్ తీసుకుంటున్నాము, ఇవి చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఆయన హెల్మెట్లో సన్ గ్లాసెస్ ఉన్నాయి, బట్ నా హెల్మెట్లో ఏంటంటే సన్ గ్లాసెస్ లేవు.
సో చాలా ఇంపార్టెంట్, అక్కడ కావాల్సి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి హాజ్మోలా, అక్కడ వామిటింగ్ సెన్సేషన్ ఏమైనా అనిపిస్తే అక్కడ మోస్ట్లీ అనిపిస్తుందంట. సో నేను ఆల్రెడీ డైమాక్స్ తీసుకుంటున్నాను, బట్ స్టిల్ ఒకవేళ అనిపిస్తే సైడ్ సెఫర్ సైడ్కి తీసుకున్నాను హాజ్మోలా. అండ్ మై చిన్ని హ్యాండ్ బ్యాగ్, దీంట్లో మిగిలిన అవి నా ఫోన్, నా పర్స్ ఇవన్నీ దీంట్లో పెట్టేస్తాను. అండ్ అది కాకుండా చిన్న పర్స్లో నా లైక్ ఐడి ప్రూఫ్స్, ఆధార్ కార్డ్ వగేరా అండ్ మనీ వగేరా చిన్న పర్స్లో పెట్టేస్తాను. సో దట్స్ ఇట్, ఇంతే తీసుకుంటున్నాము. అండ్ ఏవైతే లగేజెస్ చూపించానో అది మోస్ట్లీ టూ ట్రాలీలోనే క్యారీ చేయడానికి ట్రై చేస్తాము. సో అక్కడికి వెళ్ళాక మా లగేజ్ మేమే క్యారీ చేసుకోవాలి, తీసుకెళ్ళాలి కొన్ని దగ్గర, సో కష్టమైపోతుంది. మోస్ట్లీ అదే చూస్తాము టూ ట్రాలీలో పట్టేటట్టు. సో ఓకే, సో మేమేవైతే తీసుకెళ్తున్నామో అన్ని సామాన్ నేను మీకు చూపించేశాను. సో మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుద్దాము. సో నేను రేపు మళ్ళీ ఎప్పుడప్పుడు బ్లాగ్స్ డే బై డే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మనం మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.